రాగరసజ్ఞ సంస్థ వారు గత 3-4 సంవత్సరాలుగా ఎంతో అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేర్పడం, దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మహా నేరు సమానులైనటువంటి పెద్ద విద్వాంసులందరూ కూడా ఒకే వేదిక మీద పాల్గొనేటట్టుగా కార్యక్రమాలు వారు రూపొందిస్తూ, ఈ పిల్లలందరికీ కూడా అటువంటి విద్వాంసులను చూసే అవకాశాన్ని కల్పిస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరపడం, అంటే రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం సంగీతం నేర్చుకుంటే ఎందుకోసం నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత ఏం చెయ్యాలి, ఎటువంటి కార్యక్రమాలు చూడాలి అనే ఒక లక్ష్యం మనకు ఉంటేనే మనం నేర్చుకున్న దాంట్లో మనకు ఒక దారి ఏర్పడుతుంది. లేకపోతే కేవలం ఏదో ఇన్ని నేర్చుకున్నామని ఒక మనం టిక్ పెట్టుకోవడానికి ఉంటాయన్నమాట. కాబట్టి లైవ్ పెర్ఫార్మెన్సెస్, కచేరీలు, పెద్ద విద్వాంసులందరూ కూడా గాత్రము, అంతే సమర్థులైనటువంటి వయలిన్, మృదంగం, ఘటం, ఇలాగే అందరు విద్వాంసులు కలిసి చేసేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మన సమాజం మంచి స్థితికి మళ్ళీ వచ్చి పునరుద్ధానం జరిగి మంచి కార్యక్రమాలు జరగాలని ఇటువంటి సంస్థను, ముఖ్యంగా మన సంస్కృత పరిషత్ విసి గారి లాంటి ఎంతో విశాల హృదయాలు, ఎంతో గొప్ప ఆశయాలు కలిగినటువంటి వారందరూ కూడా ఇటువంటి సంస్థలు కలిసి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి వారు ఎంతో ఇతోధికంగా సహాయపడడం అనేది ముదావహం. ఇంకా రాగరసజ్ఞ సంస్థ ఎంతో అభివృద్ధి చెంది మంచి కార్యక్రమాల్ని భావితరంలో మళ్ళీ మహావిద్వాంసులు రావడానికి ఒక ప్రణాళిక వేసుకొని ఆ విధంగా మనందరం కూడా కలిపి పనిచేయాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. Hey.
ఉత్తరాంగాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో పాడదామనుకుంటున్నాను. అది మనవి చాలా ప్రసిద్ధంగా చతురస్రం త్రిశ్రంలో పాడుతుంటాం వర్ణాల్ని. ఖండగతి మధ్యమ కాలంలో తీసుకొని పాడతాను. మధ్యమ కాలం దానికి గాను మొదటి చిట్ట స్వరం దగ్గర ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని తాళానికి మిగతావని మామూలుగా పాడుకుంటాం. Gama pa gama ri gama da pa ma pa ga ri ta ga ri gama pa.
I don't know.
శరణు శరణు. Yeah.
सीतापते ना मन सुना सीतापते ना मन सुना सीतापते ना मन सुना सीतापते ना मन सुना सीतापते ना मन सीतापते Ah
Magarisa, magama prema jopi.
మగ ప మ గ ప ని ధ ప గ మ ప్రేమ జోపి గమ ని ని ధ గమ ద ల ప మ గ ప మ ద ప స ని ద ప ద మ ప్రేమ జోపి మగ రి స ని ధ ని స మ గ మ ప స ని స రి స ని ద ప మ ప్రేమ ప మగరి సరి సని ద సని ధని పద మ ప్రేమ జోపి దని ప ప పద మమ పగ మగ మ పద ని సని ద ప మ గమ ని ధని పద ని మగరి సని ధని రి సని ద ప మగరి స గమ పద ని స ని స ధని పద మ ప గమ రి స మగ మ ప్రేమ జోపి Thank you.
దని సదని పదద మపదద పమగ మపదనిద పెసనిద పమగ మపదనిద పదనిద పమగరి పమగ మప గమపదని సనిద పదగ సనిద పమగరిద గమ్మపదని సనిద సగ మపదని సగ సగ మపదని సనిద దని పద మప మద పనిదని పద గమపద పదనిద 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 పద పదనిద పనిదని పద మద పద మణిని నిని పదద పమగమ పద మపదని సదని పద మపద నిద పమ పద dani dapamata dani dapamata dani dapamagata nidasani dada dani dapamapa padapamagama magapama tapa nidasani sa 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 dani dani sa 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 nidapamagama nidani pamagare sani sani samagare samagama patni sani pamaga pamagare samagama patni samagama Thank you.
మాధుర్య భాషణ సుధా 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 మాధుర్య భాషణ మాధుర్య భాషణ సుధాకరానన మాధుర్య భాషణ సుధాకరానన సుధా మాధుర్య భాషణ సుధాకరానన సుధా మాధుర్య భాషణ సుధాకరానన సుధా మాధుర్య భాషణ Then
Yeah.
రమణి అనే ఈ కీర్తన నాసికాభూషణి రాగంలో రచింపబడింది. సాధారణంగా మా సంగీత ప్రపంచంలో ప్రతి కీర్తనకి స్టాండర్డ్గా ఒక పాట ఉంటుంది, కానీ ఈ కీర్తనకి చాలా పాఠాంతరాలు ఉన్నాయి. ఆ విషయంలో ఈ కీర్తన రికార్డు సృష్టించిందని చెప్పచ్చు. అయితే ప్రతి పాఠాంతరం కూడా బాగానే ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కీర్తనకు ఉన్నంత పాఠాంతర భేదాలు ఇంకే కీర్తనకి లేవు. అంటే గాత్రం వాళ్ళు ఒకలాగా, వయలిన్ వాళ్ళు ఒకలాగా, వీణ వాళ్ళు ఒకలాగా,
సంగతులను సృష్టించుకుని వాళ్ళు ఆ రాగా ఆ కీర్తనని ఆనందిస్తున్నారు. ఎలా చేసినా కూడా బాగానే అన్నీ కూడా బాగానే ఉంటాయి. మా పరిధిలో నేను పాడి చూపిస్తాను. మారవైరి రమణి రమణి మంజుభాషిణి మారవై రమణి. Mm-hmm.
గరే సరే మానవయే రమణే మప గమ గమరే గ సరే సరే మానవయే పద గద గగ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 
మరి గ గ గ గ పమ గ గ గ గ డబ మ పమ గ మరి కరి స రి స గ రి రి త మ గ మరి గ స పమ ప గ మరి గ గ త ప గ మ ని ద ని బ క ని త ర రి స ని ద ప మ ప గ ని ప స ని ద ప ని ద ప మ ప ద ప మ గ మ ప గ రి ద ప గ రి రి గ మ ప గ మ గ రి ನಿಧ ಪದ ನಿಧ 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 ನ
సరిస రిద దేస నిత కచ్చ సనిద రిస నిద బస నేర్చుకొని కాటలను కనయుల
బ్రోచుకై కలిలో మాటలు నేర్చుకొని కాతలయుల బ్రోచుటకై శిలాకుడై పలుక 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 పాడబోయే అంశం బృందావన సారంగా రాగంలో రాగం తానం పల్లవి ఆదితాళం ఖండనడ. బృందావన సారంగా రాగం లో కూడా చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను పాడబోయేది ముత్తుస్వామి దీక్షితులు రంగపుర విహారలో చూపించినటువంటి ఆ వెర్షన్ నేను పాడుతున్నాను. అంటే కేవలము కైసిక నిషాదం మాత్రమే ఉంటుంది. బృందావనిలో రెండు నిషాదములు ఉంటాయి. పల్లవి సాహిత్యము రంగ ఉత్తుంగ విహంగ తురంగ కృపాపాంగ రమాంతరంగ. ఈ పల్లవి చేయడానికి స్ఫూర్తి ముత్తుస్వామి దీక్షితుల వారు. మొన్ననే నరక చతుర్దశి నాడు వారికి వారి యొక్క దివ్య స్మృతికి అందరం నివాళి అర్పించాము. వారు చేసినటువంటి ఆ కీర్తనలలో శ్యామలాంగ విహంగ తురంగ సదయాపాంగ సత్సంగ ఉత్తుంగ విహంగ తురంగ కృపాపాంగ రమాంతరంగ ఇవన్నీ బిందు పూర్వక గకారములు. బిందు అంటే సున్నా. ఆ పదాలు ఆయన ఎంత మనోహరంగా అద్భుతంగా వేశారంటే అవి పాడినప్పుడల్లా శ్యామలాంగ విహంగ తురంగ సదయ పాంగ సత్సంగ అన్నప్పుడల్లా గకారం అనగానే ఒక్కసారి ఒక శరీరంలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది నాకు. అంటే బీజాక్షరాలు అన్నమాట. ఒక గ అనేది ఒక బీజాక్షరం. ఆ బీజాక్షరాన్ని అంత అద్భుతంగా వారు ప్రయోగించి మనకి కృతులలో అందించారు. కాబట్టి ఏమైనా పల్లవులు చేసుకుంటే వారే మనకి మార్గదర్శకులు. ఉత్తుంగ విహంగ తురంగ అంటే విద్యార్థుల కోసం చెప్తున్నాను,
ఉత్తుంగ అంటే ఎంతో ఎత్తైన, పొడవైన, పెద్దదైన. విహంగము అంటే పక్షి. ఎత్తైన విహంగము ఏమిటి? గరుత్మంతుడు. ఆయనను తురంగ అంటే వాహనముగా కలిగిన వాడు అని. ఉత్తుంగ విహంగ తురంగ అంటే గరుడ వాహనుడైనటువంటి స్వామి. ఆయన రంగనాథుడు కావచ్చు, వెంకటేశ్వరులు కావచ్చు. కృపాపాంగ అంటే కృపతో కూడినటువంటి కంటి చివరతో ఆయన ఇలా చూస్తే చాలు, అక్కడి నుంచి మనకి వారి యొక్క కృప మనకి కలుగుతుంది. కృపాపాంగ. రమాంతరంగ అంటే ఆ దేవి యొక్క అంతరంగంలో నిండినటువంటి స్వామి అని. ఈ రంగపుర విహారాని కీర్తనలో అని ఆయన ఒక ప్రారంభంలో ఒక సంగతి వేస్తారు. అది వేస్తే, అది పాడుకుంటే మధ్యస్థాయి షడ్జం నుంచి తారస్థాయి రిషభం వరకు ఆ వెళ్ళే సంచారం ఎలా ఉంటుందంటే, మనం తల ఎత్తి ఇలాగ రంగ ఆ గోపురాన్ని కానీ ఆ స్వామిని కానీ ఇలా చూడాలన్నమాట. అటువంటి నాద చిత్రణ ఉంటుంది. సో బృందావన సారంగా అంటే ఆ రంగని స్వరూపమే బృందావన సారంగగా ఆయన మనకి అందించారు. దాని యొక్క స్ఫూర్తితో ఏదో నేను ఒక చిన్న పల్లవి, దాని మీద ఎంతో మోహపడి, దాని మీద ఒక ఇష్టంతో, ప్రేమతో, భక్తితో, గౌరవంతో ఈ పల్లవి చేసుకున్నాను. ఇది పల్లవి ఆదితాళం ఖండనడ. గా ఎలాగైతే అనుప్రాసగా, వృత్యనుప్రాసగా వస్తూ ఉంటుందో, అంత్యనుప్రాసగా వస్తూ ఉంటుందో, ఇందులో ఆపులు కూడా అలాగే బిందువుకి మూడు మూడు మూడుగా పెట్టుకున్నాను. దానిని కొంతసేపు అయిన తర్వాత మూడు మూడుగా మూడుగా ఉన్న తొమ్మిదిని నాలుగు మూడు రెండు, రెండు మూడు నాలుగుగా కూడా ఒక వైవిధ్యం కోసం మార్చి పాడతాం అన్నమాట. సో ఈ ఉపోద్ఘాతంతో నా ఈరోజు రాగం తాన్పల్లవిని ప్రారంభిస్తాను. బృందావన సారంగ గురించి విద్యార్థుల కోసం ఒక చిన్న రెండు పాయింట్స్ ఏంటంటే, ఇది నేర్చుకునేటప్పుడు పాడుకునేటప్పుడు మాకు కూడా చిన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే ఈ రాగంలో మనం ఉపయోగించే స్వరస్థానాలు, మధ్యమావతిలో ఉపయోగించే స్వరస్థానాలు రెండు చూడడానికి, చెప్పుకోవడానికి ఒకటే, కానీ పాడే విధానంలోనే వైవిధ్యాన్ని మనం చూపించుకోవాల్సి వస్తుంది. స రి మా ప ని స స ని ప మ రి స. ఇలా పాడితే ఇది కేవలం శుద్ధ స్వరాలు. ఇందులో ఏ ఒక్క శైలి కానీ ఇది ఫలానా కర్ణాటకమని కానీ హిందుస్థానీ అని కానీ చెప్పబడదు. ఎవరైనా ఇలాగే పాడుకుంటారు. ప్యూర్ నోట్, ప్లెయిన్ నోట్. కానీ వాటికి మనం జోడించే గమకాలను బట్టే ఆ రాగస్వరూపాలు మారుతున్నాయి. స రి రి మా ప ని స స ని ప మ రి స. ఇది మధ్యమావతి. స రి మా రి రి అంటే ఒక చిన్న చిన్న స్వస్థాన కంపితం గమకం. రి రి ప మ రి స రీ గ రీ గ స అని చిన్న గాంధారాన్ని టచ్ చేస్తాం, చాలా కొంచెం. తద న న న న న ద న అని పాడితే అది మధ్యమవుతుంది. స రి రి రి
జారు గమకము హిందుస్థానీ సంగీతానికి బాగా ఒరవడి చూపిస్తుందన్నమాట. సరే మాంత ప్లెయిన్ నిషాదం పని సీ ప ఈ విధమైన జారు చూపించడం అనేది బృందావనసారంగా దీక్షితులు వారు చేసినటువంటి రంగపుర విహారలో చూపిస్తారు. అలాగే బృందావన సారంగలో అప్పుడప్పుడు చాలా కొద్దిగా రేగస అని ఒక చిన్న గాంధారాన్ని చూపిస్తారు. అది లేకపోయినా కూడా బృందావన సారంగా ఆ రంగపుర విహారలో మనకి జ్యోతకం అవుతుందన్నమాట. కాబట్టి ఆ లైన్స్లో ఈరోజు నేను పాడబోతున్నాను. Mm-hmm.
Anam tanam tadanam tum tadanam tanam tum tadanam ta anam tanam tum tum tadanam tum tum tada anam tum tum tadanam ta anam tadanam ta anam tadanam tum tanam 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 tan
పాంగ రమాంతరంగ రంగ ఉతుంగ తిగంగ తురంగ కృప పాంగ రమాంతరంగ రంగ ఉతుంగ తిగంగ తురంగ కృప పాంగ Nihanga turanga
మనీప తని ప మరి స రిమ పని స పమరి సని సరి రి పమని పమాపని సరి సరి మరి సరి సని పని సరి పరంగుర పని సని పమరి సీమ పని సరంగ సరి సని 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 సప పని సరి సని సప పస పని సప పని పరి సరి సరి మరి సరి సరి పమ పని సరి నిజరిసని పని సని పని పమ పని పమని పమరి పమని పమరి మ సరి మ పమరి సరి సరి మ పని ప రిస రిసని పమని ప పమి పని మ ప సరి మరి మ ప మ పని రి మ ప మ పని పని స ప రిస రిసని పమ ప సని సని పమరి ని ప ని ప
ba mariza mariza ba mari ni ba ma tani ba tizani mariza tizani ba niza tani 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 tizani tani 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 ba ba ni tani tani ba ni tani mari tani ba ba ni tani tani ba ni ba ma ba ma ni ma ni ba mariza ni tani ma ba niza ba ni mariza tizani ba niza tizani tani ba 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 ni tani ba ni ba ga ma mariza Thank you.
చాలా సంతోషం మీరు వచ్చి ఈ ఫెస్టివల్లో పాడడము దీనికి. సుబ్రహ్మణ్య భారతియార్ అనే ఒక గొప్ప తమిళ రచయిత, ఆయన ఎన్నో అద్భుతమైన గేయాలు రచించారు. వాటిని తమిళ దేశంలో మహావిద్వాంసులందరూ కూడా వాటిని సంగీతానికి చేకూర్చి వాటిని ఎంతో ప్రచారంలోకి తీసుకొచ్చారు. భారతీయార్ అటు దేశభక్తి ప్రబోధకాలైన గీతాలని, అదేవిధంగా అమ్మవారి పైన శివుడి పైన కూడా ఎన్నో కీర్తనలు రచించారు. చాలా ప్రత్యేకంగా అమ్మవారిని, ఆ ఆది పరాశక్తిని తన పాపగా భావించి వారు చేసినటువంటి ఒక రచన ఇది. చాలా ప్రసిద్ధమైన చిన్నంజిరికిళ్ళియే కణమ్మ సెల్వకణంజీయమే అనే ఒక కీర్తన అన్నమాట. ఆ కీర్తన నేను పాడుకున్నప్పుడు ఒక పుస్తకంలో దాని భావం అంతా చదువుకుంటే నాకు చాలా మనసుకు ఎంతో ఆనందం కలిగింది. ఆడపిల్లలకు తల్లిదండ్రులయ్యే భాగ్యం కలిగిన ప్రతి తల్లిదండ్రి కూడా ఆ పాటను పాడుకొని ఆనందించాలన్న కోరిక. అది తమిళాన్ని తమిళంగా భావించి ఆనందించవచ్చు, దాంతోపాటు దాన్ని తెలుగులో కూడా సాహిత్యాన్ని చేసుకుంటే ఒకసారి ఇంకొంచెం మనసుకి ఆత్మీయంగా తృప్తిగా అనిపిస్తుందని చెప్పి నేను ఆ పాటని తెలుగులోకి రచించాను. అయితే అనువాదం కావడం వల్ల మరి యతిప్రాసలు కానీ వాటి యందు కొంచెం లోపం ఉంటుంది. అయినప్పటికీ ఆ సాహిత్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆనందించాలి అనుకునే ఉద్దేశంతో దీన్ని అనువాదం చేసి ఇప్పుడు పాడబోతున్నాను. అమ్మవారు ఒక పాపగా ఆయన కంటికి కనిపిస్తుంది, అంటే ఒక పాప చేసే చేష్టలని వారి తల్లిదండ్రులకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో ఇందులో చెప్పబడుతుంది అన్నమాట. చిన్నారే చిలుకవే కన్నమ్మ పెన్ని దీని వేలే, చిన్నారే చిలుకవే కన్నమ్మ పెన్ని తిని వేలే, చిన్నారే చిలుకవే కన్నమ్మ పెన్ని తిని వేలే, మా పాపములను పోగొట్టగా మా పాపములను మా పాప వైవచ్చినావే, మా పాపములను పోగొట్టగా మా పాప వైవచ్చినావే, చిన్నారే చిలుకవే కన్నమ్మ నిధి నీవే, అమృతము చిలికే పలుకులతో మాటలాడే బొమ్మ, అమృతము చిలికే పలుకులతో మాటలాడే బొమ్మ, నా ఒడి నిండగా బ్రతుకే పండగ ఆడుతూ వేసేసినా
బొమ్మ నా ఒడి నిండగ బ్రతుకే పండగ ఆడుతువే చేసి నా బొమ్మ చిన్న చిలుకవే కన్నోమ నిధి నీవే పరుగిడు నిను చూడ కనమ్మ పరుగిడు నిను చూడ కనమ్మ నామది పొంగేనే పరుగిడు నిను చూడ కనమ్మ నామది పొంగేనే ఆటలు చూచి మై మరచి ఆటలు చూచి మై మరచి అకుణ చేర్చేనే ఆటలు చూచి మై మరచి అకుణ చేర్చేనే నుదుటను ముద్దిడగా కన్నమ్మ గర్వముతో చేనే నుదుటను ముద్దిడగా కన్నమ్మ గర్వముతో చేనే పరుగురు నిను మెచ్చగా కన్నమ్మ పరవశమయ్యేనే పరుగురు నిను మెచ్చగా కన్నమ్మ పరవశమయ్యేనే చెక్కిట ముద్దిడగా ముదిడగా కన్నమ్మ మతేదో కలిగేనే చెకిట ముదిడగా కన్నమ్మ మతేదో కలిగేనే నిను హత్తుకునే వేళ కన్నమ్మ నా మతి పోయేనే నిను హత్తుకునేళ కన్నమ్మ నా మతి పోయేనే నీ కంట నీరిడితే నువ్వు కంట నీరిడితే కన్నమ్మ నా గుండె పగిలేనే నువ్వు కంట నీరిడితే కన్నమ్మ నా గుండె పగిలేనే నా కంటి పాపవు నీవే కన్నమ్మ నా కంటి పాపవు నీవే కన్నమ్మ నా ప్రాణము నీవే నా ప్రాణము నీవే నా ప్రాణము నీవే ఈ పాటని నా పాపకు నా ఇంకో పాపకు అంకితం చేస్తున్నాను. అలాగే ఆడపిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పాపల ముద్దు ముచ్చట చేష్టల్లో ఇటువంటి ఆనందం పొందుతారని ఇంతటి అద్భుతమైనటువంటి ఒక రచనను మనకు అందించినటువంటి భారతీయారికి మనస్పూర్వకంగా నమస్కరిస్తున్నాను. ధృతిర్తోం తగ దీవన తన దిరణ తన దిరణ తన దిరణ ధీమ్ 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 తన ధీమ్ తన
tanana tona dheem 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 tanana dheem tanana dheem tanana tona dheem 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 tanana dheem tanana tona dheem 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 tanana dheem tanana dheem tanana tona tadangu tagadum tagadagadum na tadangu tagadum tagadagadum na tadangu tagadum tagadagadum na tadagadum tagadheem tanana ಾಯಕ ಜನ ವರದಾಯಕ ವರವಾಗೆಯಕಾರ ಕುಲವಂದನೀಯ ಗಾಯಕ ಜನ ವರದಾಯಕ ವರ ವಾಗೇಯಕಾರ ಕುಲವಂದನೀಯ ಗಣನೀಯ ಮುರಳಿ ಗಾನ ಪ್ರಿಯ ಮಹನೀಯ ತ್ಯಾಗರಾಜ ಗುರುನಾಯ ಗಾಯಕ ಜನ ವರದಾಯಕ ವಾಗೇಯಕಾರ ಕುಲವಂದನಿ ಗಣನೀಯ ಮುರಳಿ ಗಾನ ಪ್ರಿಯ ಮಹನೀಯ ತ್ಯಾಗರಾಜ ಗುರುರಾಯ ಧೀಂ 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 ತನನ ಧೀಂ ತನನ ಧೀಂ ತನನ ತೋಗ ಧೀಂ 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 ತನನ ಧೀಂ ತನನ ಧೀಂ ತನನ ತೋಗ ಮೂಲ ನಿತ್ಯ ಜಯ ಮಂಗಳಂ